ప్రతి భారతీయుడికి శరీరము రోమాంచితమయ్యేటటువంటి రోజు ఇవాళ. కష్టపడి కొన్ని వందల సంవత్సరాలు పరదాస్యంలో మగ్గినటువంటి మనందరము కూడా అనేక మంది త్యాగధనుల యొక్క వాళ్ళ త్యాగం వల్ల స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాం. సంపాదించుకున్నంత మాత్రాన ఎలా ఈ దేశాన్ని నడపాలి అనేటటువంటిది ఇంకా లిఖితపూర్వకంగా మనకేమీ దొరకలేదు. 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు స్వాతంత్ర్యం వచ్చాక కూడా దేశాన్ని ఎలా ఏలాలి అనేటటువంటి నియమ నిబంధనలు రాజ్యాంగము ఏమీ రాయబడలేదు. దానికోసం ఒక అద్భుతమైనటువంటి కమిటీ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో 22 ప్రత్యేకమైనటువంటి కమిటీలుగా వేసి, అందులో 9 ముఖ్యమైనవి మేజర్గా, మిగతావన్నీ మైనర్గా ఉండే కమిటీలు వేసి మన దేశాన్ని రాచరిక వ్యవస్థ నుంచి దూరం చేసుకొని ప్రజలచే ఎలా ఏలబడాలి అనే విషయాన్ని నిర్ణయించినటువంటి మహత్తరమైనటువంటి రోజు ఈ జనవరి 26వ తారీఖు. మన కాన్స్టిట్యూషన్ని మనం అందరం రాసుకున్నాం. కాన్స్టిట్యూషన్ రాకముందు అంతా రాచరిక వ్యవస్థలో ఉండి జనాలకి ఫ్రీడమ్ అనేటటువంటిది ఉండేది కాదు. అలాంటిది 6 ఫ్రీడమ్స్ని జతపరుస్తూ ముందు డ్రాఫ్ట్ తయారు చేశారు. కానీ ఇందులో రిలీజియన్ ఎక్కడా ఇంక్లూడ్ కావట్లేదే అనే ఉద్దేశ్యంతో అంబేద్కర్ గారి టీం అంతా కూడా శృంగేరి వెళ్ళటం. అక్కడ జగద్గురువులు మేం కాదు, రిలీజియన్ విషయం కంచి పరమాచార్యులు వారు ఏం చెప్తే అది రాసుకోండి అని చెప్పడం. దానికి అంబేద్కర్ గారి టీం మొత్తము కంచిపీఠంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి రావటం. ఆ వచ్చిన సందర్భంలో అప్పటిదాకా 6 రైట్సే ఇన్కార్పొరేట్ చేయబడ్డ అద్భుతమైనటువంటి ఒక 7వ రైట్, అంటే రిలీజియస్ ఫ్రీడమ్ అనేటటువంటి రైట్ని అక్కడ యాడ్ చేయటం. దీని మీద విశేషమైనటువంటి కృషి చేశారు. మనకి 13వ చాప్టర్ కాన్స్టిట్యూషన్లో చాలా ప్రధానమైంది. 13 నుంచి 36 ఆర్టికల్స్ దాకా మనకి ఏ విధమైనటువంటి ఫ్రీడమ్స్ ఉన్నాయి, మన ఎంతలో ఉండాలి, ఏది దాటాలి, ఏది దాటకూడదు, మన గిరేమిటి, గీత ఏమిటి, ఈ దేశ సార్వభౌమత్వాన్ని ధిక్కరించకుండా ఎలా మనం చక్కగా ఫ్రీడమ్ని ఆస్వాదించవచ్చు అనే విషయాన్ని మనకి చక్కగా చెప్పారు. అందులోనే మన సంస్కృతి సంప్రదాయాలు వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటివి కాపాడుకోవడం ఎలా అనేటటువంటి ఆర్టికల్స్, రైట్స్, చాలా విశేషమైనటువంటి కృషి చేయబడి అనేక మంది తపః ఫలితంగా వచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ మనం ఆవిష్కరించుకున్నాం. 73వ గణతంత్ర దివోత్సవం మనం ఇవాళ జరుపుకోవటం నిజంగా అందరికీ గర్వకారణం అని చెప్తూ, మా అలకాపురి కాలనీ ఫామ్ అయిన దగ్గర నుంచి చాలా విశేషంగా ప్రతి సంవత్సరము ఈ జెండా వందనము అనేది నియతంగా 2 సార్లు మేము చేసుకోవడం అనేది మాకు ఆచారంగా ఉంది. అనేక మంది ఇందులో పాల్గొని కాలనీ పెద్దలు అందరూ అయితేనేమిటి, కాలనీ ఎలక్టింగ్ బాడీ అయితేనేంటి, మేము అందరం ఇది ఒక ఉత్సవంలాగా పండగగా ఇక్కడ చేసుకొని ఈ స్ఫూర్తి భావితరాలకు ఉండాలి. తర్వాత వచ్చేటటువంటి పిల్లలకి ఎంత కృషి, ఎంతమంది యొక్క త్యాగము తపస్సు వల్ల ఈ దేశంలో ఇవాళ ఇంత ఆనందంగా మనం ఉండగలుగుతున్నాం అనేది గుర్తు చేయాలి అనే సదుద్దేశంతో మా అలకాపురి వెల్ఫేర్ అసోసియేషన్, మా అలకాపురి వెల్ఫేర్ రెసిడెంట్స్ అందరము కలిసి ఈ జాతీయ పండగని విశేషంగా నిర్వహించుకుంటున్నాం. ఇవాళ ఎర్రకోట మీదేమిటి, యావత్ భారతదేశంలో ఏ మారుమూల వెళ్ళినా మన జాతీయ పతాకము రెపరెపలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ పతాకము ఇక్కడ రెపరెపలాడుతూ భవిష్యత్తులో ఆడబోయే ఆటలలో, భవిష్యత్తులో చేయబోయేటటువంటి భారతదేశం చేసే ప్రతి పని యందు రెపరెపలాడుతూ ఉండాలి అని మనసా మేము అందరం కోరుకుంటూ, ఈ జాతి మొత్తాన్ని గుర్తు చేస్తూ ప్రతి భారతీయుడు, ఏది పూర్వము ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉంటున్నవాళ్ళు, భవిష్యత్తులో రాబోయే వాళ్ళందరినీ 3 తరాలని చూపించేట్టుగా 3 రంగుల్లో మనం అద్భుతంగా జాతీయ పతాకాన్ని చేసుకున్నాం. భూత భవిష్యత్ వర్తమానాల్లో ఎప్పుడూ నిల్చొని ఉండేది ఇది. అయితే ఈ ఫ్లాగ్ని ఎలా హాయిస్ట్ చేయాలి, ఏ సందర్భంలో చేయాలి, ఎప్పుడు తీయాలి, కేవలం ఈ జనవరి 26 అంటే ప్రఖ్యాతమైన డిఫెన్స్, మిగతా అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాకుండా అన్ని చోట్ల ఇవాళ మాత్రమే మనం జెండా వందనం అనేది చేయాలి. మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయమయ్యే లోపటికి వాటన్నిటినీ మడతబెట్టి జాగ్రత్తగా మనం అందరం దాచిపెట్టి, అంటే పిల్లలందరికీ కూడా ఇది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత డిస్ప్లే చేసినా సరే, మేము ఢిల్లీలో 2016 అడుగుల జాతీయ జెండాని డిస్ప్లే చేశాం 2016లో మా ఆదిశంకరాచార్య భక్త సమాజం పక్షంలో. అంత 2016 అడుగుల జెండాని ఆవిష్కరించినా దాన్ని మళ్ళీ సాయంత్రం అయ్యే లోపలికి మడత పెట్టేసి జాగ్రత్తగా ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు కార్ల మీద ఫ్లాగ్స్ అనేటటువంటివి రెపరెపలాడుతూ తిరిగేట్టుగా చేయకూడదు. కేవలం ఇవాళ రోజున ఎప్పటిదాకా హక్కు ఉంటుందో అప్పటిదాకా మిగతా సమయంలో దాన్ని మడిచి ఆ జాతీయ జెండాకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఎంతో అందులో కొంచెం కూడా పొల్లుపోకుండా ఇవ్వాలి. ఇది భవిష్యత్ తరాలకు తెలియాలి, ప్రస్తుత తరానికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మన చిహ్నము, మన గుండె, మన దేశపు గుండె మన జాతీయ పతాకం.